తడా సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని 44 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అవి తలకిందులయ్యాయి. తీరం దాటక ముందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షం తగ్గింది. ఎటు వర్షాలు పడతాయని అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు కూడా. తిరుమలలో శ్రీవారీ మెట్టు మార్గంలో నడకదారిని వాళ్ళ మూసివేస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు. కానీ వర్షాలు లేకపోవడంతో యథావిధిగా భక్తులకు నడకదారిలో పంపించేందుకు అనుమతించినట్లుగా తెలుస్తోంది. ఇటు తడా సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని 44 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ఒక అంచనా వేసింది. కానీ అవన్నీ కూడా తలకిందులయ్యాయి. తీరం దాటక ముందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షం తగ్గిపోయింది. వర్షాలు పడతాయని అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. అత్యవసర పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానికి కూడా ఒక ప్లాన్ ను సిద్ధం చేసుకున్నారు. తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో నడకదారిని ఇవాళ పూర్తిగా మూసివేస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు. కానీ అక్కడ వర్షాలు లేకపోవడంతో యథావిధిగా భక్తులను నడకదారులు పంపించేందుకు అనుమతించినట్లుగా తెలుస్తోంది. సర్తాజ్, ఏదైతే చాలా ఊదరగొట్టినట్లు వాతావరణ నిపుణులు పెద్ద ఎత్తున భయాందోళన గురి చేసిన పరిస్థితి, ముఖ్యంగా తడ వద్ద తీరం దాటుతుంది. తడ నుంచి ఏదైతే తిరుపతికి కేవలం 60-70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భారీ స్థాయిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. తిరుమలలో అయితే భారీ ఎత్తున వర్షాలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలకు ఏదైతే టీటీడీ అధికారులు కానీ అటు తిరుపతి చిత్తూరు జిల్లా యంత్రాంగం కానీ పూర్తిగా సన్నద్ధమైన పరిస్థితి, ముఖ్యంగా ఏదైతే భారీ ఎత్తున వర్షాలు వస్తాయి, 44 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి, ఎక్కడికెక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపడే అవకాశం ఉంది, చెట్లు కూలిపోయే అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఏదైతే వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిగా అలర్ట్ అయ్యారు. అదేవిధంగా ఎక్కడికెక్కడ కాజ్వేల్ వద్ద పోలీసులను బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇవన్నీ ఈ అంచనాలన్నీ తలకిందలు చేస్తూ రాత్రి 11 గంటల నుంచి ఎక్కడ చుక్క వర్షం కూడా పడలేదు. అటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షపాతం పూర్తిగా ఆగిపోయింది. అదేవిధంగా తిరుమలలో కూడా యథాతథ పరిస్థితి నెలకొంది. భక్తులు ఎటు బయట తిరుగుతున్న పరిస్థితి, ఎక్కడ వర్షం కూడా కురవలేదు. అయితే మొత్తం మీద ఈ వర్షం అంచనాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందు జాగ్రత్తల చర్యలు తీసుకున్నారు. నిన్న 22 మిల్లీమీటర్ల వర్షపాతం జిల్లా వ్యాప్తంగా నమోదైంది. ఈ నేపథ్యంలో 1200 ఎకరాల్లో ఏదైతే నారుమల్లు నీట మునిగాయని అధికారులు వెల్లడించారు. దీంతోపాటు ముఖ్యంగా 1100 మందికి పైగా వారిని ఎటు ఏదైతే సముద్ర తీర ప్రాంతం దగ్గరలో ఉన్న 5 మండలాల నుంచి 1100 మందిని పూర్తిగా పునరావాస కేంద్రాలకు తరలించారు. తిరుపతి నగరంలో కూడా 2-3 కాలనీలకి లోతట్టు ప్రాంతాలకి నీరు చేరుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం ఉన్నాము కపిల తీర్థము, అదేవిధంగా సర్కిల్లో ఏదైతే మాల్వాడిగుండం జలపాతంతో పాటు కపిల తీర్థం జలపాతం తిరుమలలో 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రవహిస్తున్న పరిస్థితి, వీక్షకులను ఆహ్లాదపరుస్తున్న పరిస్థితి. గత ఏడాది వర్షాకాలంలో మాత్రమే ఈ జలపాతాలు 2 ప్రవహించాయి. తాజాగా ఇప్పుడు కురిసిన వర్షాలకు జలపాతాలు ప్రవహించడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆహ్లాదకులు అక్కడికి వెళ్ళి వాటిని వీక్షిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే వాతావరణంలో ముసురు ఇంకా కొనసాగుతుంది. అయితే దీంతోపాటు మరికొంతగా వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది సాయంత్రంలో కానీ అధికారులు చెప్తున్నప్పటికీ, పూర్తి స్థాయిలో వాతావరణం ఎండ కాస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి ఏదైతే వాయుగుండం ముప్పు తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ కొంత ఇది రైతుల్లో నిరాశ పరిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తాయి, ఏదైతే అటు రిజర్వాయర్లకి చెరువులకి నీరు వస్తాయి, రబీ సీజన్కు నీరు సమృద్ధిగా ఉంటుందని రైతులు మెట్ట ప్రాంతాల రైతులు ఆశించారు. వారి అంచనాలకు పాపం ఏదైతే వారి అంచనాలకు తగ్గట్టుగా వర్షాలు రాకపోవడంతో రైతులు తీవ్రంగా నిరాశ అయిందని చెప్పొచ్చు. కాకపోతే ఈ సీజన్లో మరో 2-3 తుఫాన్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చే అవకాశం ఉండడంతో అప్పుడైనా వర్షాలు వచ్చి ఈ చెరువులు నిండుతాయని భావిస్తున్నారు. తిరుమలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కేవలం రిజర్వాయర్లకు కొద్దిపాటి నీరు మాత్రమే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.